खाली भूमि कनिपिस्ते कब्जा अदि पट्टा भूमिनैना प्रभुत्व भूमिनैना सरे कब्जा चेयडमे पनी दीनिकी पालकुलु अधिकारुलु वत्तास पल्कुतारु इलांटि संघटनलु नलगोंड जिल्ला मिर्यालगूडलो वेलुगुलोकि वस्तुन्नायि पट्टणंलोनि स्थानिक प्रेस क्लब्लो बाधितुलु विवरालु वेल्लडिंचारु हैदराबादुकु चेंदिन मेक रविकिरण इंडियन आर्मीलो सैनिकुडिगा पनिचेस्तुन्नारु अतनि नायनम्म मेक सीतम्म पेरु मीदतो वारसत्वंगा वच्चिन भूमि मिर्यालगूड पट्टणंलोनि संतोष नगर्लो सर्वे नंबर 874లో 160 గజాల ఇంటి స్థలం ఉంది అతను జూలై 4న అతని భార్య అయిన మేక జమునకు గిఫ్ట్ అంటే రిజిస్ట్రేషన్ చేశారు స్థలం పక్కనే ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పోలీస్ ఏఎస్ఐ నందిపాటి ప్రభాకర్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు తన ఇంటి పక్కనే ఉన్న ఆ స్థలం తనకు విక్రయించాలని అనేక మార్లు స్థలం యజమానులకు ఫోన్లు సంప్రదించారని వినకపోతే తమకు బెదిరించారని తెలిపారు స్థలం అమ్మకపోవడంతో ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు అట్టి నిర్మాణంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామని అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారన్నారు ఆ సమయంలో ఆ ఏఎస్ఐకి ఎలాంటి డాక్యుమెంట్లు అనుమతులు లేవని తేల్చారని అయినప్పటికీ అక్రమ కట్టడాలు కూల్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ఈ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు స్థలం తక్కువ ధరకు అమ్మాలని లేకపోతే కబ్జా చేస్తానని గతంలో అనేకసార్లు ఫోన్లో బెదిరించారని ఆ వివరాలు అన్ని కాల్ రికార్డింగ్లో ఉన్నాయని తెలిపారు నేను ఏఎస్ఐని నన్ను ఎవరు ఏమి చేయలేరని ఎక్కువగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీ కలెక్టర్ డిఎస్పీ సిఐలకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు ఇక అధికారులు ప్రజాప్రతినిధులు అతనికి మద్దతు తెలపడం వల్ల మాకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా భూమిని కబ్జా చేసిన ఏఎస్ఐ ప్రభాకర్పై చట్టపరంగా చర్యలు తీసుకొని మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు కమిషనర్ గారు కూడా ఫీల్డ్ మీదకి వచ్చారు ఎంక్వైరీ చేశారు అతను నీకు ఎటువంటి అనుమతి ఉందని మీరు కన్స్ట్రక్షన్ చేశారని నాకు ఎటువంటి అనుమతి లేదు నేను ఇక్కడ అడగడానికి మీకు ఎవరికి రైట్స్ లేవు నేను మీ చైర్మన్ గారితో మాట్లాడుకుంటాను అని ఆ చైర్మన్ గారిని నేను 3 సార్లు పర్సనల్గా ఇంటికి వెళ్ళి కలవడం ఆఫీస్కి వెళ్ళి కలవడం కూడా జరిగింది ఆయన కూడా ప్రభాకర్కి నేను సపోర్ట్ ఇస్తానన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా ఆయన కూడా అలాగే మాట్లాడారు చైర్మన్ గారు లేరు కదా ఆయన ఎక్కడో బయట ఉన్నారు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే నేను చెప్తానులే అని ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది ఇది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం సార్ ఈరోజు కూడా డిఎస్పీ గారు మా ల్యాండ్ అని డిక్లేర్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ కలెక్టర్ గారు ప్రతి ఒక్కళ్ళు మా ల్యాండ్ అండి ఆర్డీఓ గారు అందరూ మా ల్యాండ్ అని డిక్లేర్ చేశారు కానీ అతను ల్యాండ్ కూలో కన్స్ట్రక్షన్ చేసిన మా ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన అతను మాత్రం కూల్చడం కట్టడం అనేది కూల్చడం చేయట్లేదు ధైర్యం చేయలేకపోతున్నారు ఏంటి అంటే మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి నికరంగా మున్సిపల్ కమిషనర్ గారే వినవించుకున్నారు మాకు చేయడం జరిగింది సార్ ఇవి నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపించి కూడా మున్సిపల్ సిబ్బందికి నేను వేడుకోవడం జరిగింది సార్ నాకు డిస్మెంటల్ ఆర్డర్ వాళ్ళకి పాస్ చేయండి నా ల్యాండ్ నాకు ఇప్పించండి అని వేడుకున్నాను వాళ్ళు వచ్చేసి నాకు చూస్తే ముందు నువ్వు ఈ వెనుక ఇలాగ ఉందమ్మా అందరితో కాల్స్ చేపించుకొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడు ఏం చేయమంటారు మీ ల్యాండ్ మీరే కాపాడుకోవాలి ఎక్కడో డ్యూటీ చేసుకుంటుంటే ఎలా అమ్మా అని చెప్పేసి అంటే సార్ అతను ఇండియన్ ఆర్మీలో డ్యూటీ చేయాలా లేకపోతే మా ఆస్తులను కాపాడుకుంటూ మిర్యాలగూడలో ఉండాలా సార్ మీ అందరికీ జీతాలు ఇచ్చేది ఎందుకు సార్ మరి నేను మీడియాకి వెళ్ళిపోతాను ఇంకా మీరు ఎలాంటి న్యాయం చేయకపోతే అని చెప్పేసి అంటే అతనిది ఫేక్ అని మేము నిర్ధారణ చేసినామమ్మా ఎక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెప్తాము అని చెప్పారు సార్ దాని తర్వాత డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము సార్ కూడా వచ్చేసి మీ పొజిషన్లోకి మీరు